ఆధార్ కార్డు అనేటువంటిది ఏదో కోర్టు చెప్పేసింది కాబట్టి అది లేకపోయినా పర్లేదు అనుకోవడం భ్రమ కోర్టు చెప్పినటువంటి దాన్ని తప్పనిసరి చేయొద్దని దాని బదులు అంటే ఏది ఈ అప్లికేషన్స్కి రేషన్ కార్డుకి వీటికి ఒక ఎత్తు మిగతా వాటికి అన్నిటికీ అదే గుర్తింపు కింద చూడొద్దు అని చెప్పింది అంతేగాని ఆధార్తో అవసరం లేదనుకుంటే కష్టం ఆధార్ని ఇప్పుడు మన ఏటీఎం కార్డు స్థాయిలోకి తీసుకొస్తున్నారు కార్డు క్రెడిట్ కార్డు స్థాయిలోకి అలాంటి కార్డు తరహాలో పెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు పెద్దది పొడుగాటిది ఇస్తున్నారు రెండవది ఇస్తున్నారు మన డ్రైవింగ్ లైసెన్స్ స్టైల్లో ఉన్నటువంటి దానికి మళ్ళీ ఆ చుట్టూత కవరు వీటన్నిటి మూలంగా జేబులో పెట్టుకోవడం కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది పోతూ ఉంది కాబట్టి మామూలు కార్డు తరహాలు ఇస్తున్నారు ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆధార్కి సంబంధించినంతవరకు రానున్న రోజులలో మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే నోట్ల రద్దు సమయంలో ఆధార్ నెంబర్ చెప్తే మనకి డబ్బులు తీసిచ్చారు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి ఆధార్ నెంబర్ చెప్తే చాలు ఆధార్ కార్డు ఇస్తే కూడా డబ్బులు ఇచ్చారు కొన్ని ఏది నేను హైదరాబాద్లో తీసుకున్నట్లాగా మన ఎస్బీఐ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ మొబైల్ ఏటీఎంలో ఎలా కుదురుతుంది అంటే ఆధార్ అనుసంధానం చేసినప్పుడు అన్ని బ్యా దాంట్లో మనకు ఉన్నటువంటి అకౌంట్ ఏంటనేది తెలుస్తుంది డైరెక్ట్గా దాంట్లో నుంచి క్యాష్ డ్రా చేసి ఇచ్చినటువంటి సందర్భం ఉందన్నమాట అంటే రానున్న రోజులలో ఈ ఆధార్ అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది సేమ్ టైం ఇప్పుడు ఇంకోటి కూడా మనకి హెల్త్ ప్రొఫైల్ కూడా తయారు చేయబోతున్నది కదా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ హెల్త్ ప్రొఫైల్ కూడా ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే మన హెల్త్ తెలిసిపోద్ది మన ఆదాయాలు తెలిసిపోతే మన జీవితాలకు సంబంధించి ఉన్నటువంటి బంధాలు అనుబంధాలు అన్నీ కూడా అందులో లెక్కలు తెలిసేటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది దాని విధానం రానున్న రోజుల్లో ఇప్పుడు అమెరికాలో కానీ జపాన్లోనో ఆస్ట్రేలియానో చెప్తుంటారు అక్కడ మనం ఒక్క కార్డు తీస్తే మన జీవితం మొత్తం చెప్తారని అది ఇండియాలో కూడా సాకల్యం దిశగా అనడానికి సాక్ష్యం ఇది